Public Service Commission nirudyogulanu namukovalante muppai lakshala mandi yuvakulu ee roju maaku udyogalu levu upadhi ledu telangana rashtra prabhutvam aadukomani telangana Public Service Commission mundu namodu chesukovadam jarigindi 30 lakshala mandi namodu chesukoni telangana nirudyogamto talladillutundi ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక వేలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిసిన చంద్రశేఖర్ రావు ఏ రోజు కూడా ఈ సమస్య మీద సమీక్ష చేయలే, ఈ సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన చేయలే. చివరికి మేము విద్యార్థి నిరుద్యోగ గర్జన పేరు మీద లక్షలాది మంది విద్యార్థులను కవాతు చేస్తే హైదరాబాద్లో శ్రీకాంతాచారి సాక్షిగా ఎక్కడైతే శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం చేసుకున్నాడో అక్కడనే నిరుద్యోగ కవాతు తొక్కించి ఆ తర్వాత పాలమూరులో గర్జించి రాష్ట్ర నలుమూల నిరుద్యోగ సమస్య మీద మేము కొట్లాడి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న 2 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని మేము చెప్పిన తర్వాత నిరుద్యోగ యువకులు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తుంటే చంద్రశేఖరరావు భయపడి ప్రభుత్వంలో 80,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానని అసెంబ్లీలో ప్రకటించారు. ఆ ఉద్యోగాలు భర్తీ చేయడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు ఇచ్చి రాత పరీక్షలు రాయిస్తే ఏ పరీక్షలు రాపో అది సింగరేణి కావచ్చు, విద్యుత్ శాఖ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, ఏఈ పరీక్షలు కావచ్చు, టౌన్ ప్లానింగ్ పరీక్షలు కావచ్చు, ఎంసెట్ కావచ్చు, ఏ పరీక్షలు చూసినా ఎంసెట్ 3 సార్లు పేపర్ లీక్ అయ్యింది, గ్రూప్ 1 పేపర్ లీక్ అయ్యింది, ఏఈ పరీక్షల పేపర్ లీక్ అయ్యింది, ఇవాళ టౌన్ ప్లానింగ్ పరీక్షలు లీక్ అయినాయి, సింగరేణి పరీక్షల పేపర్ అవుట్ అయ్యింది, ఇవాళ విద్యుత్ శాఖ నిర్వహించిన పరీక్షలు అవుట్ అయ్యాయి. ఎందుకు ఈ పరీక్షల పేపర్లు? కష్టపడి చదువుకుంటున్నా లక్షలాది మంది విద్యార్థులకు అన్యాయం చేస్తూ అధికారంలో ఉన్న టీఆర్ఎస్లోని కొంతమంది దొంగలకు పరీక్షల కంటే ముందే ప్రశ్నపత్రాలు ఎట్లా చేరుతున్నాయో ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రశేఖరరావు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ పరీక్షలు పెట్టినా టీఆర్ఎస్ దొంగలకు, దోపిడీదారులకు, పైరవికారులకు ప్రశ్నపత్రాలు ముందే అందుతే వాళ్లకు లక్షల రూపాయలు లంచం ఇచ్చిన వాళ్లకు అవి ఇచ్చి పరీక్షలు ఇవాళ వాళ్ళకు కావాల్సిన వాళ్ళని పాస్ చేసి ఇవాళ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇంత దుర్మార్గమైన పరిస్థితి గత 6 రోజులుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏఈ పరీక్షలు, గ్రూప్ 1 పరీక్షలు, అందులో పనిచేసే ఒక ఉద్యోగి సెల్ ఫోన్లో పరీక్షా పత్రాలు ముందే వచ్చినాయంటే ఇంతవరకు ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయలే. చిన్న చిన్న చేపల్ని బలిచ్చి పెద్ద పెద్ద పులులని తప్పించుకుంటున్నాయి. ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పనిచేసే చిన్న చిన్న ఉద్యోగస్తులను అరెస్టు చేసి జైలుకు పంపి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, బోర్డు మెంబర్లు, ఐటీ మంత్రి అయిన తారక రామారావు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తప్పించుకుంటున్నాడు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, నిన్ను 2 సార్లు ముఖ్యమంత్రి చేస్తే ముందే మీ చెంచగాళ్ళ చేతులకు చేరుతుంటే ముఖ్యమంత్రిగా సమీక్షించాల్సిన బాధ్యత మీకు లేదా, చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద లేదా అని నేను అడుగుతున్నా. ఐటీ శాఖ మంత్రి గొప్పలు చెప్పుకుంటాడు కదా, ఇవాళ ఐటీలో పరీక్ష పత్ర ప్రశ్నలు ఇవాళ ముందే లీక్ అయితే తారక రామారావును బర్తరఫ్ చేయాల్సిన బాధ్యత నీ మీద లేదా అని నేను అడుగుతున్నా. ఆ ఎల్ల లంచం తీసుకున్నాడన్న ఆరోపణ రాజయ్య మీద నువ్వే చేసి మంత్రివర్గం నుంచో దళితుని బర్తరఫ్ చేసినావు కదా. శాసనసభలో నువ్వు చెప్పినావు కొడుకైనా బిడ్డ అయినా అవినీతి ఆరోపణలు వస్తే జైలుకు పంపిస్తా అని చెప్పినావు. నేను ఇవాళ చంద్రశేఖరరావును నేను అడుగుతున్నా, ఇవాళ నీ కొడుకు పరీక్షా పత్రాలు బయటికి రావడానికి లీక్ అవ్వడానికి కారణం ఎందుకు? నీ కొడుకును మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తలేవు, ఎందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ను రద్దు చేస్తలేవు, ఎందుకు నువ్వు సమీక్ష చేస్తలేవు అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను సూటిగా రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా, నీ బిడ్డకు ఈడీ నోటీస్ ఇస్తే
నీ బిడ్డంబడి నీ చెంచగాళ్ళ నీ బంట్రోతులను మంత్రులందరిని ఢిల్లీకి పంపిస్తావా? ఇవాళ 30 లక్షల మంది విద్యార్థుల నిరుద్యోగ యువకుల సమస్య వస్తే మంత్రులను పిలిచి, అధికారులను పిలిచి, చీఫ్ సెక్రటరీని పిలిచి, డీజీపీని పిలిచి నువ్వు సమీక్ష చేస్తలేవంటే నువ్వెంత దుర్మార్గుడువో, ఎంత కఠోరుడువో, ఎంత కఠినాత్ముడువో ఇప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అందుకే మిత్రులారా, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, యువజన కాంగ్రెస్ ఎన్ఎస్వై కార్యకర్తలకు అందరికీ నేను పిలిపిస్తున్నా, రేపు అన్ని మండలాలలో అంబేద్కర్ విగ్రహాల సాక్షిగా చంద్రశేఖరరావు, అదేవిధంగా రామారావు దిష్టి బొమ్మలు తగిలబెట్టండి. ఎందుకంటే ఈ పరీక్షా పత్రాలు లీకు కావడానికి ఈ ప్రభుత్వం, ఈ ఐటీ శాఖ మంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కారణం. ఇవాళ చిన్న చిన్నోళ్ళను పట్టుకోవడం కాదు, తిమింగలాలను పట్టుకోవాలి, నడి బజార్లో ఉరి తీయాలి. అందుకే ఇవాళ కాంగ్రెస్ శ్రేణులకు నేను పిలిపిస్తున్నా, రేపు అన్ని మండల కేంద్రాలలో అంబేద్కర్ చౌరస్తాలలో కేసీఆర్ కేటీఆర్ దిష్టి బొమ్మలు తగిలబెట్టండి. అదేవిధంగా 21వ తారీఖు నాడు నాతో సహా కాంగ్రెస్ ముఖ్య నాయకులందరం గవర్నర్ దగ్గరికి వెళ్తాం. ఎందుకు డ్రామారావును బర్తరఫ్ చేస్తలేదు గవర్నర్ అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఇవాళ ఈ ఉద్యోగాలు, విద్యాశాఖలు, విద్యా యూనివర్సిటీలు అన్నీ కూడా గవర్నర్ గారు పర్యవేక్షించాలి. మరి బీజేపీ టీఆర్ఎస్ యుద్ధం చేస్తున్నామని చెప్పుకుంటున్నారు కదా, ఇవాళ 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఆగమవుతుంటే గవర్నర్ గారు చీఫ్ సెక్రటరీని, డీజీపీని పిలిచి ఎందుకు సమీక్ష చేస్తలేదు, ఎందుకు డ్రామారావును బర్తరఫ్ చేస్తలేదని నేను సూటిగా గవర్నర్ గారిని అడుగుతున్నా. ఇవాళ దొంగలు దొరికినప్పుడేమో బీజేపీ వాళ్ళు ఏమనుకుంటూ ఇంట్లో వండుకుంటారు, అంత అయిపోయినాకనేమో రోడ్డు మీదకెక్కి మేము పోట్లాడుతున్నాం, మేము యుద్ధం చేస్తున్నాం అంటున్నారు. అందుకే 21వ తారీఖు నాడు గవర్నర్ని కలిసి, గవర్నర్తో కూడా కాంగ్రెస్ పార్టీ అమ్మీ తుమ్మి తేల్చుకోదలుచుకున్నది. మీ కుమ్ముక్కేంది, మీ కథ ఏంది, మీ కమామిస్ ఏంది అని ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలుసుకోదలుచుకున్నది. అందుకే మిత్రులారా, సూటిగా రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను డిమాండ్ చేస్తున్నా, మంత్రివర్గం నుంచి నీ కొడుకు రామారావును తక్షణమే బర్తరఫ్ చేయాలి. రెండవ డిమాండ్, తక్షణమే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్తో సహా సభ్యులందరినీ ఆ మొత్తం రద్దు చేసి వాళ్ళందరి మీద కూడా విచారణ జరగాలి. సిబిఐ విచారణకు ఆదేశించు. ఒకవేళ సిబిఐ మీద నీకు నమ్మకం లేకపోతే సిట్టింగ్ జడ్జి చేత నువ్వు ఇవాళ విచారణకు ఆదేశించు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో సమితలైన వేలాది మంది విద్యార్థుల త్యాగాల పునాదుల మీద, అమరవీరుల కుటుంబాల పునాదుల మీద ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఏర్పడ్డ రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రి అయినావు, నీకు కొంచెమైనా చీము నెత్తురున్నా, నీకేమైనా మానవత్వం ఉంటే తక్షణమే నీ కొడుకును మంత్రిగా బర్తరఫ్ చేసి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు చేసి కారకులైన అందరి మీద సిబిఐ విచారణకు ఆదేశించు. సిబిఐ మీద నీకు నమ్మకం లేకపోతే సిట్టింగ్ జడ్జి చేత విచారణకు ఆదేశించమని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా రేపు కాంగ్రెస్ శ్రేణులు అన్ని మండల కేంద్రాలలో కేసీఆర్ కేటీఆర్ దిష్టి బొమ్మలు అంబేద్కర్ సాక్షిగా తగలబెట్టండి. నిరుద్యోగ యువకులకు, రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది విద్యార్థులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఫామ్ హౌజ్లో వండుకున్న చంద్రశేఖరరావును చొక్కా బట్టి బజార్లకు ఈడ్చుకురావాల్సిన బాధ్యత ఉన్నది. ఎవరు భయపడాల్సిన భయం లేదు. చంద్రశేఖరరావుకు పోయే కాలం వచ్చింది. దేవుడు కూడా చంద్రశేఖరరావు పక్కన లేడు. ఎందుకంటే అన్ని దిక్కులు ఆయన చేసిన పాపాలు సునామీలాగా చుట్టుకున్నాయి. 14 ఏళ్ళు తెలంగాణ ఉద్యమంలో 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పాపాలు చేసి 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 యమధర్మరాజు కూడా లెక్క రాయలేనన్ని మోయలేనన్ని పాపాలు చేసిండు పాపాల భైరవుడు చంద్రశేఖరరావుకు కాలం జల్లింది. ఇక దేవుడు కూడా చంద్రశేఖరరావు పట్ల సానుభూతి లేదు. అందుకే ఇవాళ విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు పిలిపిస్తున్న చంద్రశేఖరరావును చొక్కా బట్టి బజార్లకు ఈడవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు అండగా నిలబడుతుంది, ఉద్యమకారులకు అండగా నిలబడుతుంది.
ఈ పరీక్షలో జరిగిన అవకతవకల మీద అందరి మీద చర్యలు తీసుకునే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలియజేస్తూ